సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిక్షు ఆల్ టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే డెఫినెట్గా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఒక యమహా MG206C మిక్సర్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా. చాలామంది ఫ్రెండ్స్ అయితే 4 బేసెస్ అండ్ 4 టాప్స్ అవుతున్నారు కదా. ఈ వీడియోలో ఏంటి అని అంటే, కనెక్షన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఈ మిక్సర్ బోర్డు గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఇట్లాంటి పెద్ద మిక్సర్ బోర్డ్స్కి ఏంటి అంటే, ఆక్స్ అవుట్ అనేసి ఉంటుందన్నమాట. అసలు ఈ ఆక్స్ అవుట్ అంటే ఏంటి, అసలు దేనికి వాడాలి అనే దాని గురించి ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందాం అనమాట. దీంతో పాటుగా నా దగ్గర స్టూడియో మాస్టర్ మిక్సర్ బోర్డు అయితే ఒకటి ఉందన్నమాట. దీనికి కూడా ఆక్స్ అవుట్ అనేసి ఒకటి ఉంటుంది, చూసారు కదా. ఇది దీనికి ఒక ఆక్స్ అవుట్ అనేది, ఆక్స్ అవుట్ అనేసి ఒక అవుట్పుట్ అయితే వస్తుంది కదా. అసలు ఈ మిక్సర్ బోర్డ్కి ఆక్స్ అవుట్ అంటే, ఈ మిక్సర్ బోర్డు ఆక్స్ అవుట్కి ఈ మిక్సర్ బోర్డు ఆక్స్ అవుట్కి తేడా ఏంటి, ఎటువంటి సందర్భాల్లో వాడాలి, అసలు ఎందుకు వాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం అనమాట. అంతకంటే ముందు మన వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిక్సర్ బోర్డు యమహా MG206C అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే, అసలు ఆక్స్ అవుట్ దీనికి ఎక్కడ ఉంటాయి, దీనికి ఎన్ని అవుట్పుట్స్ వచ్చాయి అనే దాని గురించి క్లారిటీగా అయితే తెలుసుకున్నట్లయితే, ఫస్ట్ దీనికి మెయిన్ అవుట్పుట్స్ 2 అండ్ అలాగే గ్రూప్ అవుట్పుట్స్ 4 అండ్ అలాగే మెయిన్ అవుట్పుట్స్ 2 అనమాట. ఇక్కడ గ్రూప్ అవుట్పుట్స్ 4, మెయిన్ స్టీరియో అవుట్పుట్స్ 2, వీటికి ఆక్స్ అవుట్స్. ఇప్పుడు ఈ మిక్సర్ బోర్డులో చూసుకున్నట్లయితే ఆక్స్ అవుట్ అని ఉంది, ఈ మిక్సర్ బోర్డులో చూసుకున్నట్లయితే ఆక్స్ సెండ్ అని ఉంటుంది. అయితే ఇవి ఏదైనా ఒకటే అనమాట. అసలు ఈ ఆక్స్ అవుట్ ఆక్స్ అవుట్ అంటే ఏంటి అంటే, వన్ వే అవుట్పుట్ అనమాట. వన్ వే అవుట్పుట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి సౌండ్ సిస్టమ్లో ఏంటి అని అంటే, హై మిడ్ లో అంటే హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అనేసి మూడు ఉంటాయి కదా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటాయి, మనకి ప్రతి మిక్సర్ బోర్డులో ఉంటాయి అనమాట. హెచ్ఎఫ్, ఎంఎఫ్, ఎల్ఎఫ్, హై ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ. అయితే ఈ హై ఫ్రీక్వెన్సీ ఏంటి అని అంటే హైస్ అనమాట, గజ్జలు. ఈ మీడియం ఫ్రీక్వెన్సీ అంటే టాప్లో స్పీకర్స్కి డెప్త్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ అలాగే లో ఫ్రీక్వెన్సీ అంటే బేసు, మీకు తెలిసిందే. కొంతమంది ఏంటి అని అంటే, ఒక టాప్లోనే స్పీకర్స్ ఉంటాయి అండ్ అలాగే హెచ్ఎఫ్ ఉంటుంది, దీన్ని 2-వే టాప్ అంటారు అనమాట. అండ్ అలాగే బేసెస్ సపరేట్గా వాడతారు. కొంతమంది ఎలా వాడతారంటే, ఓన్లీ హెచ్ఎఫ్స్కి సపరేట్ వాడతారు, ఓన్లీ 2 స్పీకర్స్ వేరే వాడతారు అనమాట. హెచ్ఎఫ్ సపరేట్ ఉంటాయి, ఓన్లీ 2 స్పీకర్స్ కలిపి ఒక టాప్ సపరేట్గా ఉంటుంది. దీన్ని మనం 3-వే అంటాం అనమాట, 3-వే, హైస్, మిడ్ లో, 3-వే అనమాట. ఈ 3-వేలో ఏంటి అని అంటే, మనం హైస్కి వేరే అవుట్పుట్ తీసుకోవాలి, మిడ్కి వేరే అవుట్పుట్ తీసుకోవాలి, లోకి వేరే అవుట్పుట్ తీసుకోవాలి. అట్లా సింగిల్గా అవుట్పుట్ కావాల్సినప్పుడు ఈ ఆక్స్ అవుట్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ మిక్సర్ బోర్డుకి ఏంటి అని అంటే, ఒక అవుట్పుట్ మాత్రమే వచ్చింది. ఈ ఆక్స్ అవుట్ కూడా, ఇప్పుడు ఈ ఆక్స్ అవుట్ నుండి అవుట్పుట్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ఇన్పుట్ ఉంది చూసారా, సపరేట్ ఒక ఈ ఇన్పుట్ తీసుకోండి. ఈ ఇన్పుట్కి మనం ఇట్లా ఆక్స్ అవుట్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇట్లా మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి ఈ మెయిన్ అవుట్పుట్లో ఏదో మనం ఒక ఛానల్కి బేసెస్, ఒక ఛానల్కి టాప్స్ యూజ్ చేసి ఇట్లా మెయిన్ అవుట్పుట్ ఇంక్రీజ్ చేసేసి ఇట్లా ఆక్స్ అవుట్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఈ ఆక్స్ అవుట్ ఏమవుతుందని అంటే, ఈ ఇన్పుట్ మీద కంట్రోల్ అవ్వదన్నమాట. కంట్రోల్ అవ్వదు అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఈ మెయిన్ వాల్యూమ్ కంట్రోల్ చూసారు, ఇది డౌన్ చేసినప్పుడు ఈ ఆక్స్ అవుట్కు సంబంధించినటువంటి అవుట్పుట్కి ఏమైతే యూజ్ చేసామో అది కంట్రోల్ అవుదన్నమాట, అంటే ఆగదు, అది డైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మిక్సర్ బోర్డుకి ఏంటి అని అంటే, సపరేట్ మనం ఇప్పుడు స్టీరియో అవుట్పుట్లో ఒక 2 వే ఏ తీసుకున్నాం, అలాగే టాప్స్కి ఏదో అవుట్పుట్ తీసేసుకున్నాం, ఇట్లా మొత్తం ఏదో అవుట్పుట్స్ తీసుకున్నాం అనుకోండి సంథింగ్. ఇక్కడ మనం ఆక్స్ అవుట్కి సంథింగ్ ఒక బేస్ యూజ్ చేసామనుకోండి. ఇప్పుడు ఏంటి అని అంటే, మనం ఇట్లా మెయిన్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏంటి అని అంటే, ఓన్లీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆక్స్ అవుట్కి ఏమేమి యూజ్ చేసామో అది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇట్లా ఈ డౌన్ చేసినప్పుడు ఏమేమవుతుంది అని అంటే, ఇది మనం ఆక్స్ అవుట్కి ఏమైతే తీసుకున్నామో అది కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ వాల్యూమ్ కంట్రోల్ మీద ఈ ఆక్స్ అవుట్స్ అనేది కంట్రోల్ అవుతాయి. ఓకేనా, మనకి ఇక్కడ ఆక్సిడెంట్ నుంచి చూసారా, 1, 2, 3, 4 అనేసి ఈ మిక్సర్ బోర్డుకి అయితే 4 ఆక్స్ అవుట్స్ అయితే వస్తాయి అనమాట. ఈ 4 ఆక్స్ అవుట్లు ప్రతి ఇన్పుట్ మీద కంట్రోల్ అవుతాయి, దీనికి లాగా డైరెక్ట్ అవ్వవు. ఒకసారి నేను చెక్ చేసి కూడా చూపిస్తాను, ఇట్లా కంట్రోల్ అవుతాయి అనమాట. చాలామంది 4 బేసెస్ అండ్ అలాగే 4 టాప్స్ గురించి వీడియో చేయమంటున్నారు కదా. అంతకంటే ముందు ఈ ఆక్స్ అవుట్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు కదా. ఇది ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత మీరు వీడియోస్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం
బేస్ అంటే ఓన్లీ వన్ వే అవుట్పుట్. ఈ ఆక్సిఅవుట్ అంటే ఏంటి, వన్ వే అవుట్పుట్. ఎక్కువ మనం దేనికి యూజ్ చేస్తాం, మానిటర్స్కి, హెచ్ఎఫ్స్కి అండ్ అలాగే త్రీ వే టాప్స్లో అయితే హెచ్ఎఫ్స్కి అండ్ అలాగే స్పీకర్స్కి, బేసెస్కి అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం వాడేది ఏంటి అని అంటే టూ వే టాప్స్, కాబట్టి ఓన్లీ బేస్కి ఒక్కటే ఈ ఆక్సిఅవుట్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఈ ఇన్పుట్ మీద కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే వన్ వే అవుట్పుట్ అయితే వెళ్తుంది, కాబట్టి ఈ ఆక్సిఅవుట్ నుండి కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి ఇవి ఏ విధంగా కంట్రోల్ అవుతాయో నేను ఒకసారి చెప్తాను, ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ పవర్ యాంప్లిఫైర్ అండ్ అలాగే మిక్సర్ బోర్డు, ఈ స్టూడియో మాస్టర్ మిక్సర్ బోర్డు ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి ఆక్సౌట్ అనేసి ఉంది చూసారు కదా, ఈ ఆక్సౌట్ ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ అలాగే ఈ ఛానల్కి నేను ఇన్పుట్ అయితే ఇచ్చాను, ఈ ఛానల్కి సంబంధించినటువంటి ఆక్సౌట్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనకి వాల్యూమ్ కంట్రోల్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ అవుట్పుట్ వెళ్తుంది, అక్కడ పవర్ యాంప్లిఫైర్లో గ్రిడ్ అయితే వెలుగుతుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఈ వాల్యూమ్, ఈ ఇన్పుట్ ఇచ్చిన ఛానల్కి వాల్యూమ్ కంట్రోల్ డౌన్ చేసినా కానీ మనకి ఆక్సౌట్ అనేది వస్తుంది, అంటే డైరెక్ట్ అయిపోయింది అనమాట. ఈ ఇన్పుట్ మీద కంట్రోల్ లేదనమాట ఈ ఆక్సౌట్. ఇప్పుడు ఈ మిక్సర్ బోర్డుకి అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఈ బోర్డు నుండి ఆక్స్ సెండ్ అన్న ఒకటి, ఆక్స్ అవుట్ అన్న ఒకటి అనుకోండి, నేను ఇప్పుడు ఆక్స్ టూ నుండి అవుట్పుట్ అయితే తీసేసుకుని మనకి ఇక్కడ పవర్ యాంప్లిఫైర్ అయితే ఒకటి కనిపిస్తుంది చూసారు కదా, దానికైతే ఇన్పుట్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను ఒకసారి మీకు కంట్రోల్ అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ గెయిన్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అవుట్పుట్ ఒకసారి ఆక్స్ టూ అవుట్పుట్ అయితే తగ్గించుకుందాం. ఒకసారి మనకి గ్రిడ్ అయితే క్లిక్ చేస్తుంటే ఎటువంటి సిగ్నల్ అయితే వెళ్ళట్లేదు అనమాట యాంప్లిఫైర్కి. అండ్ ఇప్పుడు నేను ఆక్స్ టూ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను, చూసారు కదా అక్కడ మనకి పవర్ యాంప్లిఫైర్లో చూడండి గ్రిడ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి నేను ఈ నేను తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఇన్పుట్కి వాల్యూమ్ అయితే డౌన్ చేస్తున్నాను, చూసారు కదా గ్రిడ్ వెలగట్లేదు. ఇదేనమాట దానికి దీనికి డిఫరెన్స్. ఆ యాంప్లిఫైర్ అయితే మనం ఏ ఇన్పుట్ అయితే ఇస్తామో ఆ ఇన్పుట్ నుండి ఆక్సౌట్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు, అంటే డైరెక్ట్ అయిపోతుంది. మనం వాల్యూమ్ కంట్రోల్ డౌన్ చేసినా కానీ ఆక్సౌట్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట ఆ ఇన్పుట్కి. ఈ బోర్డు చూసారు కదా, ఇట్లా మనకి మీరు నాలుగు ఆక్సౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దేని దేనికి ఒక బేసిస్ కావాలంటే బేసిస్కి తీసుకోవచ్చు, హైస్ కావాలంటే హైస్కి, మిడ్స్ కావాలంటే మిడ్స్కి అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ బోర్డుకి ఈ బోర్డుకి డిఫరెన్స్ అయితే ఇది. మీరు ఏ ఇన్పుట్కి ఏ ఛానల్ నుండి అయితే ఆక్సౌట్ తీసుకుంటున్నారో ఆ ఛానల్కి అయితే ప్రతి ఛానల్ నుండి అయితే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఇన్పుట్కి అయితే మీకు ఆక్సౌట్ అవసరమైతే ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి, వేరే ఛానల్కి అయితే అవసరమైతే ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ బోర్డుకి మొత్తం నాలుగు ఆక్సౌట్స్ వచ్చాయి అండ్ అలాగే నాలుగు గ్రూప్ అవుట్పుట్స్ అండ్ అలాగే రెండు స్టీరియో అవుట్పుట్స్ అయితే వచ్చాయి అనమాట. చాలామంది ఫ్రెండ్స్ ఫోర్ బేసెస్ అండ్ అలాగే ఫోర్ టాప్స్ కనెక్షన్స్ అయితే అడుగుతున్నారు, కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫోర్ బేసెస్ అండ్ అలాగే ఫోర్ టాప్స్ కనెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే ఈ బోర్డు గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.